ఇల్లంతకుంట మండల కేంద్రం 30 పడకల ఆసుపత్రిగా నిర్మాణం చేయాలని మండల బీజేపీ నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బెద్రం తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా నిర్మాణం చేయాలని కోరగా మంత్రి కేటీఆర్ ఇల్లంతకుంట మండల సభావేదిక సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, వెంటనే 30 పడకల ఆసుపత్రికి మంజూరు ఇచ్చే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బోయిన రంజిత్, కామల్ల ఎల్లయ్య, నాగసముద్రాల బత్తిని స్వామి, బత్తిని సాయిగౌడ్, బండారి రాజ్, తిప్పరపు శ్రవణ్, కట్టా శ్రీనివాస్, ఎలుక రామస్వామి, మామిడి హరీష్, కొల్లనూరు ముత్తక్క, బొల్లం రామ్సాయిగార్, జోగుబాబు, అనంతగిరి అనిల్, కోమటిరెడ్డి కృష్ణారెడ్డి, గజర శ్రీనివాస్, సూదల కిషన్ తదితరులు పాల్గొన్నారు. మద్దతుగా నిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. మాకు పాము కర్చిన మాకు ఆసుపత్రి కావాలని నేను కోరుకుంటున్నాను. లేదా తప్పదు, దయచేసి నిలబెట్టుకోండి. నిలబెట్టుకుంటేనే మీకు మంచిది, మాకు మంచిది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ మండల సభావేదిక సాక్షిగా తను మాట్లాడిన వెంటనే దృష్టి పెట్టుకొని రాజకీయాలకు అతీతంగా ఇల్లంతకుంట మండల సామాన్య ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఈ విషయానిపై సత్వరమే చర్యలు తీసుకొని